चिकेन बिर्यानी చేసుకోవడానికి అన్ని రెడీగా ఉన్నాయి. అయితే బంగాళ దుంపలు ఇలా పెద్ద పెద్ద సైజ్ లో కట్ చేసుకోవాలన్నమాట. ఒక దాంట్లో 1/2 చేసుకోవాలి. అయితే నేను చిన్నవి కూడా చేశాను. రెండు చిన్నవి, రెండు పెద్దవి కట్ చేశాను. ఫస్ట్ అయితే మనం ముందు మసాలా తయారు చేసుకోవాలి. దాని కోసం స్టవ్ ఆన్ చేసి పాన్ లో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, జాపత్రి, జాజికాయ, యాలకులు, సోంపు, లవంగాలు, ఇంకా సాజీరా ఇవన్నీ వేసి డ్రై రోస్ట్ చేసుకోవాలి. లైట్ గా జస్ట్ ఆ ఫ్లేవర్స్ బయటికి రావాలన్నమాట. నూనె ఏం వేయాల్సిన అవసరం లేదు. మిక్సీ జార్ రెడీగా పెట్టుకుందాం. ఇలా మసాలాలన్నీ కొంచెం ఆ ఫ్లేవర్ మనకి తెలుస్తుంది కదా, అప్పుడు వీటిని మిక్సీ జార్ లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పాన్ లో కొంచెం నూనె ఎక్కువగానే పడుతుంది. నూనె వేసుకొని ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు వేసేసుకోవాలి. అయితే మన తెలంగాణలో చేసిన, ఆంధ్రాలో చేసిన, తమిళనాడు సైడ్ చేసినా కూడా మనం ఎక్కువగా పుదీనా కొత్తిమీర వేస్తూ ఉంటాం బిర్యానీ. ఇప్పుడు మనం చేస్తున్న కోల్కతా బిర్యానీ ఉంది కదా, ఇది డిఫరెంట్ అన్నమాట. బెంగాలీ స్టైల్లో చేసే బిర్యానీలో గ్రీన్స్ ఏమీ ఉండవు. కొత్తిమీర, పుదీనా, నో గ్రీన్ థింగ్, ఏం గ్రీన్స్ ఉండవు. ఆకుకూరలు కూడా వేరు. ఓన్లీ ఇలా డ్రై ఇంగ్రీడియంట్స్ తో కొంచెం మసాలా ఫ్లేవర్తో బాగుంటుంది అన్నమాట. కొంచెం డిఫరెంట్ బిర్యానీ. బంగాళదుంప మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇంకో సైడ్ తిప్పుకున్నా. ఈ లోపల మనం చికెన్ ని మారినేట్ చేసుకుందాం. మూత పెట్టేసి అవి వేగుతూ ఉంటాయి. ఈ లోపు ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో చికెన్ పీసెస్ వేసేసుకుందాం. ఈ చికెన్ పీసెస్ లో కారం, కాశ్మీరీ కారం కలర్ కోసం, జీలకర్ర పొడి, గరం మసాలా, పసుపు, ధనియాల పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా ఉప్పు. చికెన్ కి సరిపడా ఉప్పు వేసుకొని మిక్సీ జార్ లో అన్ని మసాలాలు వేసుకున్నాం కదా, దీన్ని మిక్సీ పట్టుకుందాం. ఈ మసాలాని మొత్తం ఫైన్ పౌడర్ లా కాకుండా ఇలా కొంచెం కచ్చపచ్చగా పట్టుకొని కొద్దిగానే వేస్తున్నాను. ఈ మిగిలిన మసాలాని తర్వాత మనం యూస్ చేసుకుందాం. అలాగే ఇప్పుడు ఇందులో ఒక 2 స్పూన్ల పెరుగు వేస్తున్నా, ఎందుకంటే మసాలాలన్నీ చికెన్ కి పట్టుకోవడానికి. పీసెస్ అన్నిటికి మసాలాని పట్టించాలి, అన్ని మసాలాలు. ఇలా చక్కగా పట్టించేసాం కదా, దీన్ని కాసేపు పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్ కి వెళ్దాం. బంగాళదుంపలు వేగుతూ ఉన్నాయి కదా, వీటిని ఇంకొక వైపు తిప్పుకోవాలి. మళ్ళీ ఎలాగో డమ్ చేస్తాం, అక్కడ కుక్ అయిపోతుంది. ఇప్పుడు కొంచెం ఆయిల్ లో ఫ్రై చేసుకోవాలంటే లైట్ గా కలర్ చేంజ్ అవ్వాలి. మామూలుగా అయితే మనకి బిర్యానీ అంటే చికెన్ పీస్ ఉండాలి, మటన్ తింటే మటన్ పీస్లు ఎక్కువ కావాలి అనిపిస్తుంది. అయితే బిర్యానీలో పొటాటో ఎలా తింటారబ్బా అని చాలా మంది అనుకుంటున్నారేమో, బట్ బెంగాలీ బిర్యానీలో అయితే ఖచ్చితంగా పొటాటో ఉంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది, ఎందుకంటే మనం మీట్తో పాటు కలిపి కుక్ చేస్తాం కాబట్టి ఆ ఫ్లేవర్ అంతా పొటాటోకి వచ్చేసి బాగుంటుంది. ఏదైనా సరే తింటేనే తెలుస్తుంది కదండి. ఈసారి ఎప్పుడైనా అటు సైడ్ వెళ్తే కనుక, కోల్కతాకు వెళ్తే వాళ్ళ బిర్యానీ ట్రై చేయండి. ఇలా బంగాళదుంపలు ఫ్రై చేసిన తర్వాత ఇప్పుడు చికెన్ పీసెస్ ని వేసుకోవాలి నూనెలో.
ఇలా మసాలాతో పాటు ఒక్కొక్క పీస్ సెపరేట్ గా నూనెలో కుక్ చేసుకోవాలన్నమాట. డ్రైగా ఈ ఫ్రై చేసుకోవాలి. చికెన్ పీసెస్ పెట్టాను కదా, ఒక సైడ్ మంచి కుక్ అయిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. తిప్పిన తర్వాత ఇంకా ప్రాసెస్ ఉంది, నేను చూపిస్తాను. ఫస్ట్ చికెన్ కుక్ అవ్వాలి. ఇప్పుడు ఇలా కుక్ అయిన చికెన్ పీసెస్ ని మనం బిర్యానీకి ఎంత పెద్ద పీసెస్ కట్ చేసుకుంటామో అంతే పెద్దగా చికెన్ పీసెస్ కట్ చేసుకోవాలి. బంగాళాదుంపలు కూడా అదే సైజ్ లో ఉండాలి. చికెన్ ఇలా చక్కగా కుక్ అయిన తర్వాత ఇక్కడ మసాలా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఇందాక కొంచెం మిగిలిన మసాలా ఉంది కదా, ఇందులో 100 ml మిల్క్, అలాగే ఒక కప్పు పెరుగు. చాలా రిచ్ గా ఉండే బిర్యానీ ఇది. అలాగే ఒక 50 గ్రామ్స్ కోవా, షుగర్ లేని ప్లెయిన్ కోవా అన్నమాట. మొత్తం ఇదంతా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని ఈ మసాలాతో పాటు వేసేసుకోవాలి. ఇప్పుడు ఒక కప్పు నీళ్లు వేసుకోవాలి. ఇది కూడా మసాలా అంత కడిగి వేసేసుకొని చిన్న మంటలో మెల్లిగా కుక్ చేసుకోవాలి. ఇక్కడ మసాలాలు బాగా కుక్ అవుతున్నాయి. ఈ లోపల పొయ్యి మీద నీళ్లు మరుగుతున్నాయి చూడండి. మరుగుతున్న నీళ్ళల్లో మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకోవాలి. మనం లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, నల్ల ఇలాచి, సాజీరా అన్ని వేసుకున్నాం కదా. ఇందులో నీళ్లు బాగా మరగాలి, మంచి మసాలా నీళ్లు అవుతాయి. ఇప్పుడు ముందుగానే కడిగి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఇందులో వేసేయాలి. అలాగే ఈ రైస్ తో పాటు కొద్దిగా ఉప్పు, కొంచెం నూనె వేసిన తర్వాత బియ్యం వేసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఒక 60% రైస్ ఉడికిపోవాలి. ఇక్కడ నీళ్లు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంచెం వేడవగానే కోవా ఆటోమేటిక్ గా కరిగిపోతుంది, ఎక్కువ బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఫైనల్ గా మనం బిర్యానీ ఎందులో దమ్ చేస్తున్నామో ఆ గిన్నె రెడీగా పెట్టుకోవాలి. ఈ గిన్నెలో ఫస్ట్ చికెన్ పీసెస్ ని ఇలా మిడిల్ లో సెట్ చేసుకోవాలి. ఫుల్గా ఇలా పేర్చుకోవాలి. ఇలా చికెన్ ముక్కలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మధ్యలో బంగాళాదుంప ముక్కలు, మంచిగా ఫ్రై చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసేసి పాలు పెరుగు ఇవన్నీ వేసాం కదా మసాలా మిశ్రమం. ఇలా మొత్తం మసాలా నీళ్ళు వేసిన తర్వాత రైస్ ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. ఇప్పుడు దీన్ని కొంచెం దగ్గరగా పెట్టుకుందాం. ఆల్రెడీ మసాలా నీళ్ళు ఉన్నాయి కాబట్టి సగం ఉడికిన రైస్ వేసేసుకోవచ్చు, కరెక్ట్ గా దమ్ అయిపోతుంది. ఇలా మొత్తం రైస్ వేసేసిన తర్వాత మొత్తం పరచుకోవాలి. ఇప్పుడు బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఇందులో కుంకుమ పువ్వు నీళ్లు, రోజ్ వాటర్, కెవడా వాటర్. కెవడా వాటర్ అంటే మొగులి పువ్వు నీళ్ళు అన్నమాట, మంచి ఫ్లేవర్ వస్తుంది. స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టేసి పైనుండి 2 లేదా 3 స్పూన్ల నెయ్యి వేసి
మూత పెట్టేసి పైన కాస్త బరువు పెట్టేసి ఫస్ట్ ఒక 5 నిమిషాలు పెద్ద మంటలో ఉడికిన తర్వాత కాస్త చిన్న మంట పెట్టుకొని 20 నుండి 30 నిమిషాల వరకు మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి మనం దమ్ చేసుకోవాలి ఫస్ట్ ఒక 5 నిమిషాల తర్వాత నేను చిన్నగా చేసుకుంటాను ఫస్ట్ ఇక్కడ ఉన్న సందడంతా క్లీన్ చేసేయాలి ఇది ఒక అరగంట తర్వాత ఎలా అవుతుందో చూపిస్తా 5 నిమిషాలు పెద్ద మంటలో 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకున్నాను కోల్కతా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చూస్తారా గుమ గుమ లాడిపోతుంది స్టవ్ ఆఫ్ చేసి ఇప్పుడు మనం చక్కగా ఒడ్డించుకుందాం ఇక్కడ వెజిటేబుల్స్ అన్ని సలాడ్ ఉన్నాయి అలాగే మంచి మసాలా పట్టించిన ఎగ్స్ చూసారా మంచిగా విడివిడిగా ఎంత బాగా వచ్చిందో రైస్ ఫస్ట్ కింద ఇలా ఒక లేయర్ రైస్ వేసుకుందాం అలాగే ఎగ్స్ కూడా పెట్టి సర్వ్ చేస్తే సూపర్ గా ఉంటుంది పై నుండి కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ తో గార్నిష్ చేసుకోవాలి కోల్కతా బిర్యానీలో మనం కొత్తిమీర పుదీనా ఏం వేయము ఇలా మంచి బ్రౌన్ కలర్ లో చూడడానికి చాలా అందంగా టేస్టీగా ఉంటుంది సో మరి చూసారు కదా కోల్కతా చికెన్ బిర్యానీ తయారీ విధానం ముందుగా పాన్ లో బిర్యానీ ఆకు దాల్చిన చెక్క జాపత్రి జాజికాయ యాలకులు సోంపు లవంగాలు సాజీరా వేసి రోస్ట్ చేసుకొని మిక్సీ జార్ లో వేసి చల్లారిన తర్వాత పొడి చేసుకోవాలి తర్వాత అదే వేడి పాన్ లో నూనె వేడి చేసుకొని కట్ చేసుకున్న బంగాళాదుంప ముక్కలు వేసి బాగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సింగ్ బౌల్ లో చికెన్ ముక్కలు కారం కాశ్మీరీ కారం జీలకర్ర పొడి గరం మసాలా పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పొడి పెరుగు వేసి బాగా మిక్స్ చేసుకొని వేడిగా నూనెలో వేసి రెండు వైపులా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి తర్వాత మిగిలిన మసాలా మిశ్రమంలో ఒక కప్పు పెరుగు 50 గ్రాముల కోవా వేసి బాగా కలుపుకొని వేడిగా ఉన్న బౌల్ లో వేసి కొంచెం బాయిల్ చేసుకోవాలి తర్వాత మరుగుతున్న నీళ్ళల్లో మసాలా పొడి వేసి నానబెట్టుకున్న బాస్మతి బియ్యం ఉప్పు వేసి కొద్దిగా నూనె వేసి ఒక 50% ఉడికించుకోవాలి ఇప్పుడు మనం బిర్యానీ దమ్ చేసుకునే గిన్నెలో ముందుగా చికెన్ ముక్కలు వేయించుకున్న బంగాళాదుంప మిశ్రమం బాయిల్ చేసుకుంటున్న కోవా మిశ్రమం వేసి 50% ఉడికించిన బాస్మతి బియ్యం వేసి పై నుండి బ్రౌన్ ఆనియన్స్ కుంకుమ పువ్వు నీళ్లు రోజ్ వాటర్ కెవడా వాటర్ 2 స్పూన్ల నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాలు పెద్ద మంటలో తర్వాత 15 నిమిషాలు చిన్న మంటలో దమ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కోల్కతా స్టైల్లో చికెన్ బిర్యానీ రెడీ అవుతుంది